సొంత పార్టీ వాళ్ళకే చండశాసనుడిగా మారి రాక్షసత్వంతో రాజ్యం ఏలుతున్నాడంటూ రాచమల్లు మీద తీవ్రస్థాయి విమర్శలు వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద పొద్దుటూరు దగ్గర అలాగే ఆయన ప్రత్యర్థి పార్టీల మీదను కూడా రోడీ యజం చేస్తున్నా అన్నటువంటి విమర్శలు ఉన్నాయి వీటి మీద తాజాగా ఆయన స్పందించుకొచ్చారు పొద్దుటూరు అన్నా క్యాంటీన్ ఆవరణలో వైసీపీ కార్యకర్త అమీర్ హంజాపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే మల్లెల్ లింగారెడ్డికి సీఎం సురేష్ నాయుడికి ఎట్లాంటి సంబంధం లేదు అమీర్ హంజా ఇచ్చిన ఫిర్యాదులో కూడా లింగారెడ్డి సురేష్ నాయుడు కొట్టాడని కానీ తిట్టాడని కానీ ఫిర్యాదు చేయలేదు వాళ్ళు ఎరువురిని పోలీసులు ఎఫ్ఐఆర్ని తొలగించడం మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు బాధితుడిని కొట్టింది మాత్రం టీడీపీ నాయకుడు ముక్తిఆర్ అంటున్నారు రాజమల్లు కొట్టలేదని ముక్తియార్ ఖురాన్ పైన ప్రమాణం చేస్తారా లేదా సీసీ ఫుటేజీలు బయట పెడతారా పోలీసులు సీసీ ఫుటేజీలు స్వీకరించక ముందు సేకరించక ముందే తాను అన్నా క్యాంటీన్లోని సీసీ ఫుటేజీలను తెప్పించుకున్నానంటున్నారు అదే సందర్భంలో ముక్తి కొట్టలేదని నిరూపిస్తే నేను నామినేషన్ కూడా వేయను కొట్టాడని నిరూపిస్తే ఊ వెళ్ళిపోతావా అంటూ ప్రశ్నిస్తున్నారు పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి